Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ పేరుపైనే ఈనాడు దృష్టి. కేసీఆర్ అంటే అంత భయమా? మద్యం నిందితులకు కోర్టు బెయిల్ నిరాకరించిందనే వార్త వివిధ పత్రికల్లో విభిన్న రకాలుగా ఫోకస్ అయింది. నమస్తే తెలంగాణ పత్రిక ఎలాగూ మద్యం కేసు వార్తలే రాయదు. దాని దృష్టిలో అసలు మద్యం స్కామ్ లేదు, దానిపై విచారణలు లేవు, దర్యాప్తులు లేవు. కేసీఆర్ భజన కీర్తన డప్పు ఉంటే దానికి చాలు. కేసీఆర్ బిడ్డ ఇన్వాల్వ్ అయిన కేసు కాబట్టి కేసీఆర్ వ్యతిరేక వార్తలు అక్కర్లేదు కాబట్టి సాక్షి కూడా దాని జోలికి పెద్దగా పోదు. ఇక ఈనాడులో ఎవరూ బెయిల్కు అర్హులు కారు అనే శీర్షికతో బ్యానర్ రాసింది. కానీ కేసీఆర్ అంటే భయం వెనాడుతూనే ఉంది కాబట్టి ఉత్తర్వుల్లో కవిత పేరును 4 సార్లు ప్రస్తావించిన వైనాన్ని పూర్తిగా ఇగ్నోర్ చేసింది. టెక్స్ట్ మ్యాటర్లో ఉంది కానీ డెక్కుల్లో కూడా ప్రస్తావించలేదు ఈనాడు. పైగా జగన్ పేరును తీసుకుంది. ఆ ఆర్డర్లో జగన్ కేసును ఉదాహరణగా తీసుకుందనేది ఈనాడుకు ప్రధానమైపోయింది. నిజానికి ఇందులో జగన్ మీద వ్యతిరేక వ్యాఖ్యలేమీ లేవు. బెయిల్ ఇవ్వడంలో జాగ్రత్తలని పేర్కొంటూ జగన్ కేసును మరో కేసును ప్రస్తావించింది. జగన్ మీద మళ్ళీ ఏదో కోర్టు వ్యతిరేకంగా మాట్లాడింది అనుకునేలా ఈనాడు ప్రాధాన్యం రాసిన తీరు ఉన్నాయి. కంటెంట్లో మాత్రం రాస్తే సరిపోయేది. ఇక్కడ కూడా ఆంధ్రజ్యోతి ప్రజెంటేషన్ సరిగ్గా ఉంది. జగన్పై అకారణ ద్వేష విషాన్ని చిమ్మే పత్రికే కానీ ఈ కేసు ఈ ఆర్డర్కు సంబంధించి జగన్ పేరును ప్రస్తావించడం కన్నా అందులో కవిత పేరు 4 సార్లు ఉందనే అంశాన్ని ప్రధానంగా పబ్లిష్ చేసింది. సరైన ప్రాధాన్యమే. ఎందుకంటే మద్యం స్కామ్ కేసులో ఇప్పటికే చాలామంది అరెస్ట్ అయ్యారు. వాళ్లకు బెయిళ్లు లేవు, బయట ఉన్నది కవిత మాత్రమే. ఒకవేళ ఆమె అరెస్ట్ అయితే దానికి రాజకీయంగా ఇంపార్టెన్స్ ఉంటుంది. అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అని పరోక్షంగా ఆంధ్రజ్యోతి ఆర్డర్ వార్త ద్వారా చెబుతోంది. నిజంగానే కవితను అరెస్ట్ చేయాల్సి ఉంటే సిబిఐ ఎందుకు వెనకాడుతోంది అనేదే ప్రశ్న. కేంద్రం గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తోందా? కేంద్రంలోని బీజేపీ కూడా కేసీఆర్ పట్ల రాజకీయ ప్రత్యర్థిత్వాన్నే కనబరుస్తోంది. పైగా కవితను అరెస్ట్ చేస్తే కేసీఆర్ కుటుంబాన్ని కూడా బదనాం చేయడానికి బీజేపీకి ఉపయోగపడే కేసు అవుతుంది. తెలంగాణలో శాంతి భద్రతల పరిస్థితి తలెత్తే అవకాశాలున్నాయని సందేహిస్తోందా బీజేపీ? తెలంగాణ రాజకీయాలలో ఇంపార్టెంట్ కేసు కాబట్టి ఆంధ్రజ్యోతి ప్రయారిటీస్ కరెక్ట్, మిగతా దినపత్రికల ప్రయారిటీలు తప్పు. సాక్షి ఇలాంటి విషయాల్లో కనబరుస్తున్న వైఖరి కూడా ప్రొఫెషనల్ బ్లండరే.